మీకు తెలుసు ఏమి లేని ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమలు అప్పుడు 5 సంవత్సరాలు వచ్చినాయంటే అది ఆయన నాయకత్వం మీద నమ్మి వచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో అప్పుడు ఏమీ లేదు. అట్లాంటి ఆంధ్రప్రదేశ్ కి వచ్చిన పరిశ్రమలు కానీ చాలా మంది ఆయన నాయకత్వం మీద నమ్మకం పెట్టుకుని వాళ్ళు డబ్బు పెట్టారు, డబ్బు పెట్టుబడి పెట్టారు మన రాష్ట్రంలో. కానీ ఈ రాక్షస ప్రభుత్వం వచ్చి ఏం చేస్తాంది మీ అందరికి తెలుసు. వాళ్ళు చేసే అరాచకాన్ని భరించలేక వచ్చిన పరిశ్రమలందరూ భయపడిపోయి ఇతర రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ పెట్టుబడులు పెడుతున్నారు, నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పిస్తున్నారు. మీకు తెలుసు చంద్రబాబు నాయుడు గారు ప్రతి డిస్ట్రిక్ట్ ని ఒక హబ్ గా తీర్చిదిద్దాలి అనుకున్నారు. ఎందుకంటే అది తీర్చిదిద్దితే ఆ డిస్ట్రిక్ట్ భూములు విలువలు పెరుగుతాయి, అక్కడుండే ప్రజలకి సుఖ సంతోషాలతో ఆనందంగా ఉంటారు. ప్రజలు సంతోషంగా ఉంటేనే ఏ రాష్ట్రమైన అభివృద్ధి అనేది జరుగుతుంది.